చాలా సంతోషం. ఇవాళ తెలంగాణ వచ్చింది గనుక, కొత్త జిల్లాలు అయినాయి గనుక, నర్సంపేటలో ఈరోజు మనం 330 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసుకున్నాం. అసలు నర్సంపేటలో ఒకనాడు 50 పడకల ఆసుపత్రి ఉండేది. అటువంటిది ఆ 50కి తోడుగా 330 పడకల ఆసుపత్రి 66 కోట్ల రూపాయలతో ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. అంటే మీకు వరంగల్ ఎంజీఎం దాకా పోవాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల వైద్య సేవలు నర్సంపేటలో మీకు అందేటువంటి ఒక మంచి కార్యక్రమానికి మనం ఇలా శంకుస్థాపన చేసినాం. అంటే రాబోయే రోజుల్లో డాక్టర్లు కానీ అన్ని రకాల ఎక్విప్మెంటు నర్సంపేట పట్టణంలో మీకు అందుబాటులోకి రాబోతా ఉంది. సుదర్శన్ రెడ్డి గారు చాలా కష్టపడి ఉపాయంగా దీన్ని నర్సంపేటకు తెచ్చిండు. వాస్తవంగా చెప్పాలంటే చాలా ఉపాయంగా తెచ్చిండు, దానికి కష్టపడ్డాడు. వాస్తవానికి ఇది జిల్లా కేంద్రంలో ఉండాలి. జిల్లా కేంద్రానికి ఇచ్చేటువంటి ఆసుపత్రిని ఇలా నర్సంపేట జిల్లా కాకపోయినా జిల్లా ఆసుపత్రి తెచ్చిండంటే దాని వెనుక మీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కృషి ఎంతైనా ఉంది. దాన్ని మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి ఈరోజు దాంతోపాటు మనం టీ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా తెచ్చుకున్నాం. టీ డయాగ్నోస్టిక్ సెంటర్లు ఎక్కడ పెట్టినాం? జిల్లా కేంద్రంలో పెట్టినాం. జిల్లా కేంద్రం కాకపోయినా టీ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా ఇవాళ నర్సంపేటలో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ టీ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా 57 రకాల పరీక్షలు చేస్తాం. పేదలకు ఇక ప్రైవేట్ క్లినిక్లలకో డాక్టర్ల దగ్గరకో డయాగ్నోస్టిక్ సెంటర్లకు పోకుండా ప్రభుత్వమే అన్ని పిహెచ్సిల్లో అన్ని దవాఖానాల్లో నర్సంపేట పరిసర ప్రాంతాల ప్రజలకు 57 రకాల పరీక్షలు ఉచితంగా చేసేటువంటి టీ డయాగ్నోస్టిక్ సెంటర్ను కూడా ఈరోజు ప్రారంభించుకున్నాం. అంటే పేదలకు దగ్గరగా వైద్యం తేవాలని. ఇది ఇంతటితో ఆగిండా? నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయి తెల్లారిందో లేదో పొద్దుగాలనే వచ్చిండు దరఖాస్తు తీసుకొని. మా దగ్గర ఏఎన్ఎం సబ్ సెంటర్లకు బిల్డింగ్లు కావాలి అని మొత్తం లిస్టు పట్టుకొని వచ్చి 26 ఏఎన్ఎం సబ్ సెంటర్లు ఈ రాష్ట్రంలో నేను మంత్రి అయినాక మొట్టమొదలు ఎక్కడైనా శాంక్షన్ ఇచ్చినా అంటే అది నర్సంపేటకి ఇచ్చినా అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. తెల్లారే వచ్చిండు నేను మంత్రి వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు తీసుకున్న తెల్లారి వరకే వచ్చిండు. 8 గంటలకు కాగితం పట్టుకొని వచ్చిండు. ఇప్పుడు ఇస్తావా పోతావా అని ఏమంటాడు? ఫస్టే నర్సంపేటకి ఇచ్చినాం. ఇక 26 ఇచ్చినా కదా నేను అనుకుంటే మళ్ళీ పిలిచిండి. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టించి ఇంకా 16 అంటుండు. ఇక లాస్ట్కు మిగిలినవి 13 మిగిలినవి ఆయనతో 13 ఇస్తే మాది నంబర్ 1 కాన్సెన్స్ అయితే తెలంగాణలో అంటుండు. సో వారు కోరినట్టు తప్పకుండా మరో 13 ఏఎన్ఎం సబ్ సెంటర్లకు ఒక్కొక్క దానికి 20 లక్షల రూపాయలు చొప్పున మంజూరు చేస్తున్నా అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. రమేష్ పిలిచి ఆడ అడుగుతాడు చూద్దాం. ఆ విధంగా ఆ మిగతా 13 కూడా ఈరోజు మంజూరు చేద్దాం. మా మిత్రులు సుదర్శన్ అన్న ఉద్యమకారుడు. నిజంగా చెప్పాలంటే పోయిన 5 ఏళ్ళు నర్సంపేట నష్టపోయింది. కానీ ఇలా సుదర్శన్ రెడ్డి గారు ఆ 5 ఏళ్ళది కూడా ఈ 5 ఏళ్ళలో కలిపి 10 ఏళ్ళ పనిని 5 ఏళ్ళలో చేసే విధంగా కష్టపడతా ఉన్నాడు. కరోనా వచ్చినా కష్టం వచ్చినా ఇలా వారు అందరి యొక్క సహకారం తీసుకొని నర్సంపేట పట్టణం కానీ నర్సంపేట నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి ఉత్సాహవంతుడు ఉద్యమకారుడు మన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. వారు ఇంకోటి 2 విషయాలు అడిగినారు. మన చెరువు గతంలో నేను కూడా అక్కడికి వచ్చిన మాదన్నపేట చెరువు, దాని మినీ ట్యాంక్ బాండుకు ఇంకొక 10 కోట్ల రూపాయల ఫైలు మా ఆర్థిక శాఖలో ఉందన్నారు. నేను వెళ్ళగానే దాన్ని క్లియర్ చేపిస్తా అని చెప్పి కూడా నేను వారికి మనవి చేస్తూ ఉన్నా. ఇక నెక్కొండ దుగ్గొండి ఆ మండలాల్లో కూడా ఆసుపత్రులు కొంత ఇంప్రూవ్ కావాలి, కొంత డాక్టర్లు కావాలి, కొన్ని పల్లె దవాఖానాలు కావాలని కోరినారు. ఇలా మన ముఖ్యమంత్రి గారు వైద్యంలో తెలంగాణ దేశానికి మోడల్గా ఉండే విధంగా ఇవాళనే ములుగులో హెల్త్ ప్రొఫైల్ స్టార్ట్ చేసినాం. మరి అన్ని రంగాల్లో కూడా మనం మార్పు తీసుకొస్తున్నాం. నెక్కొండ దుగ్గొండి మండలాల వైద్య పరిస్థితిని మరింత మెరుగుపరచడానికి అవసరమైన సంపూర్ణ సహకారం కూడా నేను అందిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మరి అన్ని విషయాలు మీకు తెలుసు. ఇవాళ తెలంగాణ రాకుంటే మన పరిస్థితి ఏముంటుందో మీరు ఆలోచించాలి. నేను మొన్న ముదోల్కు పోయిన బాసర లక్ష్మీ సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకున్న పోయి అక్కడ ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారు నేను కారులో వస్తున్నాం. మహారాష్ట్ర బార్డర్ అది, రోడ్డుకి ఇవతల దిక్కు తెలంగాణ అవతల దిక్కు మహారాష్ట్ర. మేము వస్తూ ఉంటే అన్ని పైప్ లైన్లు కనబడుతున్నాయి రోడ్డు దాటి.
ఏంది ఎమ్మెల్యే సాబ్ ఈ పైప్ లైన్ లేనిదేనే విఠల్ రెడ్డి గారిని అడిగినా మీకు తెలవాలని చెప్తున్నా ఇదంతా రైతులు ఉండే ప్రాంతం అడిగితే విఠల్ రెడ్డి ఎమ్మెల్యే గారు చెప్పిండు మహారాష్ట్రలో 8 గంటల కరెంటే వస్తారట రైతులకు ఆ 8 గంటలు కూడా 4 సార్లు ట్రిప్ అవుతదట మోటార్లు కాలిపోతాయి ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతుంటాయి దొంగ రాత్రి కరెంటుతో మహారాష్ట్ర రైతులు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు ఏం చేసిండు మహారాష్ట్ర రైతులు అంటే రోడ్డు కివతల తెలంగాణలో ఓ 5 గుంటలో 3 గుంటలో భూమి వందరట 5 గుంటల భూమి వని బోర్ వేసి మోటార్ పెట్టి తెలంగాణల కరెంట్ కనెక్షన్ తీసుకొని మహారాష్ట్రకు కిలోమీటర్ పైప్ లైన్ వేసి నీళ్లు వారించుకుంటున్నారు అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం బాగా చేసినట్ట బాగా చేయనట్ట మరి మహారాష్ట్రలో మొన్నటిదాకా బీజేపీ గవర్నమెంట్ ఉండే ఇప్పుడేమో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది పరిస్థితి ఏందంటే తెలంగాణలో భూమి కొనుక్కొని మోటార్ వేసి పైప్ వేసి మహారాష్ట్రలో నీళ్లు వారించుకునేంత గొప్పగా ఇయల కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం ఆనాడు ఇదే కాంగ్రెస్ నాయకులు అప్పటి సమైక్య రాష్ట్ర నాయకులు ఏమన్నారు తెలంగాణ వస్తే మీ బతుకంత చీకటే అన్నారు మీ కరెంట్ ఎక్కడిది అన్నారు మీరు ఎట్లా బతుకుతారు అన్నారు కానీ వాళ్ళ రాజకీయ జీవితాల్లో చీకటి వచ్చింది తెలంగాణ ప్రజలకు వెలుతురుని ఇచ్చిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా కేంద్రం మళ్ళో కుట్ర చేస్తుంది బీజేపీ గవర్నమెంట్ మొన్న మీరు చూసిండు టీవీలో నేను ఆర్థిక మంత్రి గనుక నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పెడుతుంటే ఏమన్నా మన రాష్ట్రానికి ఇస్తారేమో అని టీవీ ముందు కూర్చొని బాగా చూస్తూ ఉంది ఏమి ఇయ్యలేదు కదా కోతలు పెట్టిండ్రు ఏం చెప్పిండు నిర్మలా సీతారామన్ గారు మీ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే మీకు 0.5% ఎఫ్ఆర్బిఎం డబ్బులు అదనంగా ఇస్తాం ఆ డబ్బులు మీకు ఇస్తామన్నారు ఏంది 0.5% ఎఫ్ఆర్బిఎం అంటే 5000 కోట్లు ఏమంటున్నారు మన రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేసి బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెడితే ఏడాదికి 5000 కోట్ల రూపాయలు ఇస్తాము అంటున్నారు అట్లా 5 ఏళ్లలో 25000 కోట్లు ఇస్తారట తీసుకుందామా 25000 కోట్లు తీసుకోవాలనా వాళ్ళు ఏమంటున్నారంటే మేము 25000 కోట్ల రూపాయలు మీ రాష్ట్రానికి ఇస్తాం మీరు చేయాల్సింది మీ రైతుల బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టండి అంటున్నారు 25000 కోట్లు ముఖ్యమా బాయిల కాడ మీటర్లు ముఖ్యమా ఏం కావాలి రెండోదా మీటర్ అద్దు 25000 కోట్లు అద్దు మీరు ఇక్కడ వినాలి దయచేసి ఇలా కేంద్రం ఏ రకంగా కుట్రలు చేస్తుందో మీరు అర్థం చేసుకోవాలి మన పెద్ద సుదర్శన్ రెడ్డి గారు పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళంకు కొంతమంది ఎంపీపీలను తీసుకొని పోయొచ్చిండు ఏముంది అక్కడ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను బాయిల కాడ మీటర్లు పెడతా అని ఢిల్లీకి వెళ్ళి పైసలు తెచ్చుకున్నాడు శ్రీకాకుళంలో మీటర్లు పెట్టిండు కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా గొంతులో ప్రాణం ఉండగా బాయిల కాడ మీటర్లు పెట్టనే పెట్టాను చెప్పిండు ఒక పూట అన్నం తక్కువ తిన్నా సరే ఒక పని తక్కువ చేసుకున్నా సరే నీ 25000 వద్దు మేము మా తెలంగాణ రైతుల ఉసురు పోసుకోము గాక పోసుకోము అని తెగేసి చెప్పిన నాయకుడు మన కేసీఆర్ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం మీరు ఆలోచించాలి మొత్తం భారతదేశంలో ఎక్కడన్నా రైతులకు ఉచిత కరెంట్ ఉందా బీజేపీ వాళ్ళు ఇంత మాట్లాడుతున్నారు మోడీ గారి రాష్ట్రం గుజరాత్లో ఉచిత కరెంట్ ఉందా ఉత్తరప్రదేశ్లో ఉచిత కరెంట్ ఉందా ఎక్కడ లేదు కాంగ్రెస్ పరిపాలించేటువంటి రాష్ట్రాల్లో పంజాబ్లో ఉచిత కరెంట్ ఉందా మహారాష్ట్రలో నేను ఇప్పుడే చెప్పిన దొంగరాత్రి కరెంటు 8 గంటల కరెంటు 4 సార్లు ట్రిప్ అయ్యే కరెంటు మోటార్లు కాలే కరెంటే ఇస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇలా తెలంగాణలో అద్భుతంగా నాణ్యమైన 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ రంగంలోనైనా దేశానికి ఆదర్శం మన తెలంగాణ రైతు బంధు కలలోనైనా కన్నామా మనం కలల గిట్ట అనుకున్నామా రైతు బంధు వస్తుందని దరఖాస్తు పెట్టినామా ఎన్నికల్లో ఓట్ల కోసం హామీ ఇచ్చినామా ఎన్నికల్లో చెప్పకపోయినా మన ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరథ కార్యక్రమం తెచ్చిండ్రు రైతు బంధు తెచ్చిండ్రు రైతు బీమా తెచ్చిండ్రు కళ్యాణ లక్ష్మి కార్యక్రమం తెచ్చిండ్రు ఇట్లా ఒక్కటి కాదు ఓట్ల కోసం మాట్లాడలే ఎప్పుడు ప్రజల కోసం ఆలోచించిండ్రు మానవీయ కోణములో ఆలోచించిండ్రు మా తమ్ముడు దళిత బంధు యాద్ చేస్తుండ్రు ఓట్లప్పుడు చెప్పకపోయినా దళిత బంధు లాంటి కార్యక్రమం తెచ్చినాం అంటే ఇలా పేదల మీద ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో ఆలోచించండి రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు వరాలు చెప్తారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత
వరాలిచ్చే నాయకుడు మన నాయకుడు కేసీఆర్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మేము క్యాబినెట్లో ఉంటే అసలు అప్పటిదాకా మాకే తెలియదు ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి పథకం స్టార్ట్ చేద్దాము పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ళు చేద్దామనే పథకం తెస్తే వారి మనసులో నుంచి పుట్టిన కార్యక్రమం కళ్యాణ లక్ష్మి. ఒక రైతుగా తన హృదయంలో నుంచి వచ్చిన కార్యక్రమం రైతు బంధు కార్యక్రమం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీకు తెలవాలి రైతు బంధు ఒక రూపాయి రెండు రూపాయలు కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి రైతు బంధు కింద. రైతాంగం కోసం నేరుగా బ్యాంకుల అకౌంట్లలో వేసినాం. ఏమైనా దరఖాస్తు పెట్టినరా మీరు? రైతు బంధు కావాలని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారా మీరు? ఎవరైనా దండం పెడుతున్నారా? పైరే ఉన్నదా? లంచం ఉన్నదా? ఏమి లేదు. మా ఆర్థిక శాఖ హైదరాబాదులో మీట నొక్కితే మీ ఫోన్లన్నీ టింగు టింగు టింగున మోగుతూ ఉన్నాయి. బ్యాంకులో అకౌంట్లు డబ్బులు పడి అలర్ట్ వస్తున్నాయి మీ అందరికీ. రావట్లే ఆ ఫోన్ మెసేజ్ చూడగానే ముఖంలో రైతన్న ముఖంలో చిరునవ్వులు. బ్యాంకుకు పోయి డబ్బులు తెచ్చుకొని యూరియా బస్తాకో ట్రాక్టర్ కిరాయకో ఇంత పెట్టుబడికి సాయం చేసిన ముఖ్యమంత్రి మన కేసీఆర్. ఆనాడు కాంగ్రెస్ ఉండగా తెలుగుదేశం ఉండగా బ్యాంకులు అప్పులు కావాలంటే పుట్టకపోయేది. చెప్పులు అరిగేటట్టు తిరిగినా బ్యాంకులో అప్పులు దొరికే పరిస్థితి కాదు. ఎరువులు కావాలంటే చెప్పులు లైన్లో పెట్టి తిరగాల్సిన పరిస్థితి. కరెంటు కోసం కళ్ళల్లో వత్తులేసుకొని చూడాల్సినటువంటి పరిస్థితి. పండిన పంట అమ్ముకోవడానికి నానా అగచాట్లు పడాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ కేసీఆర్ గారి హయాంలో 24 గంటల కరెంటు, కాళేశ్వరం నీళ్లు, వరంగల్ జిల్లాకు దేవాదుల నీళ్లు, ఎన్ని రకాలుగా మేలు జరుగుతుంది. ఇవాళ మా పెద్దిరెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు అదృష్టవంతుడు. ఇటు గోదావరి నీళ్ళు వస్తాయి, అటు దేవాదుల నీళ్ళు వస్తాయి, రెండు నీళ్ళని కూడా వస్తున్నాయి ఈ ప్రాంతానికి. సమ్మక్క సారక్క బ్యారేజీ కట్టినాక 365 రోజులు దేవాదుల నీళ్లు తెచ్చి వరంగల్ ప్రజల కాళ్ళు కడిగిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. ఎవరన్నా ఊహించినామా మనం? ఎవరు ఆ కళలో ఉండలేదు. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ దేవాదుల పెడితే అది 100 రోజులు నడవని పరిస్థితి ఉండే. కానీ సమ్మక్క సారక్క బ్యారేజీని కట్టి 365 రోజులు మండు టెండర్లో ఏప్రిల్ మే నెలలో కూడా నీళ్లు తెచ్చి మన రైతాంగానికి అందించేటువంటి ఒక గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా ఎన్నని చెప్పాలి. ఏ కార్యక్రమంలో చూసినా మనమే ఆదర్శం. భారతదేశంలో ఎక్కడా ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చే కార్యక్రమం లేదు. ఇవాళ ఒకటి కాదు రెండు కాదు 10 లక్షల మంది పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ళు జరిపించిన ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఆడపిల్లల పెళ్లిళ్ళ మీద. ఇప్పటికీ 9,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ కిట్టు పెళ్లి కాగానే 7 ఏళ్ల వరకు బిడ్డ కాన్పుకి వస్తుంది తల్లిగారింటికి. ఆ ఖర్చు తీరుతుందో తీరదో మళ్ళీ ఈ ఖర్చు ఉంటుంది. ఈ పేదలు ఇబ్బంది పడద్దు, కష్టంగా అవద్దు అని మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కిట్ అనే కార్యక్రమం తెచ్చింది. ఈ కేసీఆర్ కిట్లో మీరు ఫోన్ చేస్తే 108 అంబులెన్స్ వస్తున్నది దవాఖానకు తీసుకుపోతుంది. అక్కడ నీ బిడ్డకు కాన్పు చేసి తల్లి కన్నం పెట్టి బిడ్డ కన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తెచ్చి ఇంటికాడ దించినటువంటి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. నేను ఇట్లే చెప్తుంటే ఒక అవ్వ అడిగింది కిందికెళ్ళి, బిడ్డ పెళ్లి చేసిండ్రు మంచిగానే ఉన్నది, కాన్పు చేసిండ్రు మంచిగానే ఉన్నది, మరి ఇంకా కేసీఆర్ సార్ చెప్పి ఆయన 21 దినం చేయమని రాదంటుంది. చేయమనాలనా? చేయమనాలనా? ఏమ్మా చేయమనాలనా? ఒక చేయమంటుందా? నేను చెప్పిన ఆ అవ్వకి చెప్పిన నేను, అమ్మ మీ కేసీఆర్ కిట్తో పాటు మన్మడా మన్మరాలా అన్న, మన్మరాలు పుట్టింది సార్ అన్నాడు. మరి 13,000 వచ్చినాయి కదా, మంచిగా ముడుపు కట్టు 21 దినం వెళ్ళిపోతుంది అని చెప్పినాయి కదా. కేసీఆర్ కిట్తో పాటు 13,000 వస్తలేవు, మరి అవి రూపాయి ఖర్చే లేకపోయా. దవాఖానలో లాస్ట్కు సబ్బులు ఇచ్చే, కొబ్బరి నూనె ఇచ్చే, షాంపూ బాటిల్ ఇచ్చే, పిల్లలకు బట్టలు ఇచ్చే, దోమ తెర ఇచ్చే, ఆడుకుంటేందుకు గలగల ఇచ్చే, ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించే, మరి ఆ 13,000 దక్కగా దాచిపెట్టే 21 దినం వెళ్ళది. ఆ రకంగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇంత ఆలోచించిన నాయకుడు ఎవరన్నా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు. అంటే ఇవాళ 2 చీరలు, ఓ మా అక్క యాడ్ చేస్తుంది 2 చీరలు కూడా ఇచ్చినామని, ఇంత బాగా చేస్తున్నాం. మరి ఇట్లా ఒకటి కాదు, మీరు ఆలోచించండి. ఎప్పుడన్నా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉండగా బీజేపీ వాళ్ళు ఉండగా ఒక్క పనన్న జరిగిందా? మా అక్క జిల్లాలో ఇంతమంది ఉన్నారు. ఎల్లుండి మహిళా దినోత్సవం, ఇప్పుడే సుదర్శన్ రెడ్డి గారు కబడ్డీ ప్రారంభిస్తే మా సత్యవతి గారు, బ్రహ్మాండ గాడిన కవిత గారు, మా జ్యోతి గారు, జ్యోతి గారు అయితే మంచి స్పోర్ట్స్ మ్యాన్ అనుకోండి, అద్భుతంగా
ఈరోజు వారు కూడా ఆడింది. సో ఈ సందర్భంగా మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మిషన్ భగీరథ కార్యక్రమం. ఒకనాడు తాగడానికి నీళ్లు లేక మా అక్క చెల్లెలు బోరింగులు కొట్టి కొట్టి చేతులు నొప్పి పెడుతుండే, నీళ్లు మోసి మోసి భుజాలు కాయలు కాసే పరిస్థితి ఉండే. ఎమ్మెల్యే గారు వస్తే బిందెలు అడ్డం పెట్టుడే, ఎమ్మెల్యే గారు వస్తే ముంగట పోలీస్ బండి అన్న వస్తుండే, లేకపోతే బోరింగ్ బండి అన్న వస్తుండే. ఇలా పరిస్థితి ఉందా? ఇంటింటికి నల్లా పెట్టి స్వచ్ఛమైన గోదావరి నీళ్ళు ఇచ్చి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచినటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని మనం చేస్తాం. ఈ రకంగా ఒకటి కాదు అనేక కార్యక్రమాలు చేసినాం. కానీ ఇలా కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచే ప్రయత్నం చేస్తుంది. మా రైతులు ఆలోచించాలి, పొటాష్ ధర పెరిగిందా, డిఏపీ ధరలు పెరిగినాయా, ఇవాళ యూరియా ధరలు రేపో మాపో అవి కూడా పెంచుతారట. ఇక ఉత్తరప్రదేశ్లో ఓట్లు ఉన్నాయని ఆపిండ్రు, ఆడ యూరియా బాగా వాడతారట, అవి కూడా రేపు మాపు పెంచుతారట. ఏమిచ్చింది బీజేపీ? ఇక్కడ కొంతమంది నాయకులు తిరుగుతున్నారు, బీజేపీ నాయకులు, గట్టిగా వాళ్ళను బట్టలు ఇప్పేటట్టు మీరే గట్టిగా ప్రశ్నించాలి, నిలదీయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు పిలుపునిస్తా ఉన్నా. ఇవాళ బీజేపీ నాయకుడు శేఖర్ రావట ఢిల్లీకి ఉత్తరం రాసిండు. ఏమని రాయాలనే ఉత్తరం? మాకు యూనివర్సిటీ కావాలి, మాకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావాలి, మాకు ఉపాధి హామీ నిధులు కావాలి, మాకు వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ కావాలని రాయాలి. కానీ ఈ బీజేపీ దుర్మార్గులు రాష్ట్రంలో జరుగుతున్న సెకండ్ టీఎంసీ కాళేశ్వరం పనులాపాలని ఉత్తరం రాసిండు. ఇంతకంటే మూర్ఖుడు ఎవడన్నా ఉంటాడా? ఎవడన్నా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటాడా? కొత్త ఏమైనా ఢిల్లీకి వెళ్ళి కావాలని అడగాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మేము థర్డ్ టీఎంసీ నీళ్లు తెస్తాము, సెకండ్ టీఎంసీ నీళ్లు తెస్తాము, చిట్ట చివరి పొలాలకు నీళ్లు ఇస్తాము అని ఇలా కాళేశ్వరం పనులు చేస్తూ ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు పనులాపాలని ఢిల్లీకి ఉత్తరం రాసిన బీజేపీ నాయకులను గట్టిగా నిలదీయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. ఏం చేసింది బీజేపీ? బాయిల కాడ మీటర్ పెట్టమంటది, ఎరువుల ధరలు పెంచుతారు, కాళేశ్వరం ప్రాజెక్టు పనులాపాలంటారు, పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు ఇయ్యరు, మట్టి పని చేసుకుంటాం, ఊర్లలో ఉపాధి హామీ పనులు చేసుకుంటామంటే బడ్జెట్లో 25,000 కోట్ల రూపాయలు కోతబెట్టి ఇంత మట్టి పనికి కూడా దూరం చేసేటువంటి ఈ బీజేపీ నీతిని ఒక్కసారి మీరు గమనించాలని నేను కోరుతా ఉన్నా. రేపో మాపో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతారట. కేసీఆర్ గారేమో రైతు బంధు కింద 10,000 ఇస్తే ఈ బీజేపీ వాళ్ళు డీజిల్ ధర పెంచి 2,000కు దున్నే ట్రాక్టర్ కిరాయ 3,000 4,000 అయింది. ఇప్పుడు ఎల్లుండి ఉత్తరప్రదేశ్లో 10 తారీఖు ఓట్లు డబ్బులు అవ్వడంగానే మళ్ళా డీజిల్ ధర పెట్రోల్ ధర 10 రూపాయలు వేస్తారట. అంటే కేవలం యూపీ ఓట్ల కోసం డ్రామా ఆడినరు, ధరలు తగ్గించినట్టు డ్రామా ఆడినరు, 10 తారీఖు డబ్బుల ఓట్లు పడంగానే మళ్ళా 10 రూపాయల ధరలు పెంచుతారట బీజేపీ నాయకులు. పెట్రోల్ పెంచుతారు, డీజిల్ పెంచుతారు, గ్యాస్ సిలిండర్ ధర పెంచిండ్రు, ఇవాళ ఎరువుల ధరలు పెంచిండ్రు, బాయిల కాడ మీటర్లు పెట్టమంటున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు పనులాపమంటున్నారు. అంటే ప్రజల మీద కోతలు, సబ్సిడీ కోతలు, ధరల వాతలు, అభివృద్ధిని అడ్డుకోవడం, ఇంతకుమించి ఏమైంది? మా అక్క జిల్లాలో ఒక విషయం అడుగుతున్నామ్మా, సిలిండర్ ధర ఎంతయింది? ఎంతయిందమ్మా? 1,000 పైనే. అప్పుడు ఎంతుండే బీజేపీ వాళ్ళు రాకముందు? బీజేపీ వాళ్ళు రాకముందు ఎంతుండే? 7 ఏళ్ళ బీజేపీ పరిపాలనలో సిలిండర్ ధర 400 నుంచి 1,000 రూపాయలకు పెంచింది. ఆ రోజు ఏమన్నారు? ఏమేమి పైసలు సబ్సిడీ పైసలు బ్యాంకులు వేస్తామన్నారు. మీకు అట్లయితే ఇప్పుడు ఎంత వస్తుంది? 40 రూపాయలు. 40 కూడా మంది అయిందా? 30-40 వస్తుంది అన్నారు నిన్న మొన్న, అది కూడా పోయింది. ఇంత సబ్సిడీ ఎగబెట్టిండ్రు. ఆ రోజేమో మోసం చేసిండ్రు, ఏ మీకు బ్యాంకులో పైసలు వేస్తామన్నారు, మొత్తం ధర పెట్టి సిలిండర్ కొనుక్కోమన్నారు, 400-300 చేసిండ్రు, 300-200 చేసిండ్రు, నిన్న ఇలా 40 ఇచ్చిండ్రు, ఇప్పుడు ఆయనంత బంద్ చేసిండ్రు, ఇలా ధరలు పెంచిండ్రు. మళ్ళా ఇంకా రేపు మాపు మళ్ళా సిలిండర్ ధర ఇంకా 100 రూపాయలు పెంచుతారట. అంటే ఈ రకంగా ధరలు పెంచడం, పేదల మీద భారం వేయడం తప్ప జరిగిందేం లేదు. ఇలా రైతులు గా ఆగ్రోస్ సేవా కేంద్రాల ద్వారా కొన్ని పెట్రోల్ పంపులు పెడతారు. మన ఆర్టీసీ పేద ప్రజల కోసం బస్సులు నడుపుతుంది. ఆర్టీసీకి సరఫరా చేసే డీజిల్ మీద లీటర్కి 5 రూపాయలు పెంచిండ్రు. రైతులు తమ ట్రాక్టర్ల డీజిల్ కోసం వాడితే రైతులు వాడే పెట్రోల్ పంపులకు కూడా 5 రూపాయలు డీజిల్ ధర పెంచిండ్రు.
ఎవడన్న రైతులకు కమ్మి చేస్తారు, ప్రజలకు రవాణా చేసేటువంటి ఆర్టీసీకి డీజిల్ ధర కమ్మి చేస్తారు. కానీ బీజేపీ ప్రభుత్వం ఆర్టీసీకి సరఫరా చేసే డీజిల్ మీద 5 రూపాయలు పెంచిండు, రైతులు వాడుకునే డీజిల్ మీద 5 రూపాయలు పెంచిండు. అంటే పేదల ఉసురు పోసుకునే పని తప్ప ఇంకోటి ఏమీ జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. మా అక్క జల్లెలు సుదర్శన్ రెడ్డి గారు చిట్టిస్తుండు, ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా వడ్డీ లేని రుణం డబ్బులు విడుదల చేయాలని చెప్పి మా సుదర్శన్ రెడ్డి గారు కిందికెళ్ళి చిట్టిస్తూ ఉన్నాడు. నేను మా దయాకరన్న కూడా అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు మాకు డైరెక్షన్ ఇచ్చిండ్రు, ఈ మార్చి నెలలో ఒక 500 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం డబ్బులు విడుదల చేస్తామని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఆ డబ్బులు కూడా మీకు అందిస్తాం. అట్లే అభయహస్తం పైసలు మా దయాకరన్న ఎల్ఐసి వాళ్ళతో కొట్లాడి మీరు కట్టిన అభయహస్తం డబ్బులు కూడా తెప్పించిండ్రు. ఎందుకంటే మనం 500 పెన్షన్ కోసం పైసలు కట్టినాం, కానీ మనం ఏ డబ్బులు కట్టకుండానే 2000 పెన్షన్ ఇస్తుండు మన కేసీఆర్, మరి ఎందుకు కట్టుడు? అందుకే ఇప్పుడు ఏం చేసినామంటే మీరు కట్టిన డబ్బులు వడ్డీతో సహా మీకు వాపసిస్తాం, 2000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించింది. మరి ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం సుదర్శన్ రెడ్డి గారు పెట్టారు, మీ యొక్క ఆశీస్సులు ఇవ్వండి. కొంచెం కరోనా వచ్చి ఇబ్బంది అయింది, కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయినాం, కరోనా వల్ల కొంత మన ఆదాయం తగ్గింది. ఇలా మీకు మేము కూడా ఊకోలే కరోనా వస్తే. కరోనా సమయంలో పేదలు ఇబ్బంది పడొద్దని నెలకు 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. వస్తున్నాయా లేవా? 10 కిలోలు మనిషికి ఇస్తున్నాం. 4 ఉంటే 40 కిలోలు, 6 ఉంటే 60 కిలోలు, 10 మంది ఉంటే 100 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నాం. వస్తున్నాయా లేదా అమ్మా? వస్తే శైలావటలు చూస్తే ఎంతమందికి వచ్చినాయో. అందరికి వస్తున్నాయా బియ్యం? సంతోషం. అంతేకాదు మొన్న కరోనా 3rd వేవ్ వస్తే మా ఆశా వర్కర్లు మా ఏఎన్ఎంలు కష్టపడి మీ ఇంటింటికి తిరిగి జ్వరం సర్వే చేసిండ్రు, మీ కిట్లు కూడా ఇచ్చిండ్రు. ఇచ్చిందా లేదా? కరోనా వస్తే మీరు ఇంట్లోకి వెళ్ళి కాలు గడప బయట పెట్టకుండా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మీ దగ్గరికి వచ్చి జ్వరం సర్వే చేసి మిమ్మల్ని మంచిగా కాపాడుకున్నారు. వచ్చిండ్రా మా వాళ్ళు? వస్తే జర శైలావటర్ చూస్తా ఎంతమందికి వచ్చిండ్రో. అన్ని ఇళ్ళకి వచ్చిండ్రా? సో మా ఆశాలకు మా ఏఎన్ఎంలకు పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి కష్టపడ్డ మా అక్క చెల్లెలందరికీ మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. చాలా బాగా పనిచేసిండ్రు, కష్టపడి పనిచేసిండ్రు, వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఇంకా కష్టపడదాం, పేదల ఆరోగ్యాన్ని కాపాడాలి. నేను ఒక్క విషయం చెప్పి ముగిస్తా, అక్క చెల్లెలు చాలామంది ఉన్నారు కనుక 2 నిమిషాలు చెప్పి ముగిస్తా. ఆశాలు కూడా కనబడుతున్నారు, ఒక చిన్న తప్పు జరుగుతున్నది. ఏంటిదా తప్పు అంటే, మన బిడ్డ కానీ మీ చెల్లె కానీ కాన్పుకు పోయినప్పుడు అనవసరంగా ఆపరేషన్లు చేస్తున్నారు, సి సెక్షన్లు ఎక్కువ చేస్తున్నారు. అది ఆ తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది, పుట్టిన బిడ్డ కూడా నష్టపోతున్నాడు. దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, గవర్నమెంట్ డాక్టర్లకు చెప్పినాం ఫ్రీగా చేస్తున్నాం, మనం ఏం ఖర్చు లేకుండా మీకే అన్నం పెట్టి పైసలు ఇచ్చి చేస్తున్నాం, నార్మల్ డెలివరీ చేపియాలి. కొంతమంది తల్లులేమో డాక్టర్ల మీద లొల్లి పెట్టి నా బిడ్డకు జల్దీ ఆపరేషన్ చేయని మీరే లొల్లి పెడుతుంటట. మీరు ఏం నష్టపోతుండ్రో మీరు తెలుసుకోవాలి. ఆ తల్లి ఆపరేషన్ అయితే 35 ఏళ్ళు వచ్చే వరకు బరువు లేపకపోతుంది, వ్యవసాయ పనులు చేసుకోలేకపోతుంది, కష్టమైన పనులు చేసుకోలేకపోతుంది. ఆ పుట్టిన బిడ్డ మొదటి గంటలో తల్లి పాలకు దూరం అవుతున్నాడు. పుట్టగానే మొదటి గంటలో తల్లి పాలు అమృతంతో సమానం, ఎన్ని డబ్బులు పెట్టినా కొనలేరు. ఏం కోల్పోతాడో ఆ బిడ్డ మీరు అర్థం చేసుకోవాలి. మొదటి గంటలో తల్లి పాలు తాగితే అతనిలో రోగ నిరోధక శక్తి పెరిగి ఎటువంటి రోగాలు రాకుండా పుట్టిన నీ మనమడు మనమరాలు గట్టిగా ఉంటారు. అంతేకాదు ఎదుగుదల, ఎత్తు కానీ పొడవు కానీ బరువు కానీ శారీరక ఎదుగుదల కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. చురుకుదనం, బాగా చదువుకోగలుగుతాడు, హుషారుంటాడు ఆ బిడ్డ, చాలా బాగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి మీరు ఏం నష్టపోతుండ్రు? అనవసరంగా అవసరం లేకుండా ఆపరేషన్లు చేపిస్తే తల్లి నష్టపోతుంది, నీ మనమడు మనమరాలు కూడా నష్టపోతుంది అనే విషయాన్ని మా అక్క చెల్లెలు గమనించాలి. ప్రపంచం మీద అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా కానీ యూరోప్లో 20-30% మాత్రమే ఆపరేషన్లు అవుతాయి, మనది ఉల్టా అయిపోయింది. 70-80% ఆపరేషన్లు చేస్తున్నాం, 20-30% మాత్రమే నార్మల్ డెలివరీ చేస్తున్నాం.